హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఏదైనా కానీ ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరర్ అయితే మిషనరీస్ అనేది, రా మెటీరియల్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ రా మెటీరియల్ ని సప్లై చేసే వాళ్ళు రెగ్యులర్ గా సప్లై చేస్తేనే మీరు బిజినెస్ లో సక్సెస్ అవుతారు. అలాగే మిషన్స్ లో కూడా ఏదైనా ట్రబుల్స్ వచ్చినా సర్వీస్ కావచ్చు, స్పేర్ పార్ట్స్ కావచ్చు, కరెక్ట్ గా సప్లై చేస్తేనే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ దీంట్లో సక్సెస్ అనేది అవుతారు. సో ఇవన్నీ మీకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది, శివాయ్ ఇంటర్నేషనల్ కంపెనీ ఢిల్లీ. సో ఈ కంపెనీ వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ కి అవసరమైనటువంటి మిషనరీస్ అవైలబుల్ తో ఉన్నాయి. ముఖ్యంగా వచ్చేసి టీ కప్స్ మేకింగ్ మిషన్, అలాగే పేపర్ ప్లేట్స్, పేపర్ కప్స్, అంతేకాకుండా డౌ మేకింగ్ మిషన్స్, అలాగే కర్పూర్ మేకింగ్ మిషన్, అగర్బత్తి మేకింగ్ మిషన్స్, ఇవన్నీ కూడా మీకు కంపెనీ వాళ్ళ దగ్గర చాలా తక్కువ ధరలో అవైలబిలిటీ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కాబట్టి మీకు మిషన్స్ తక్కువ ప్రైజ్ లో ప్రొవైడ్ అనేది చేస్తారు. అలాగే రా మెటీరియల్ కూడా మీకు కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి స్క్రీన్ మీద గమనించండి, మిషన్స్ అనేది ఎలా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే అగర్బత్తి మిషన్స్ లో మీకు మాన్యువల్, సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్, ఇట్లా రకరకాలైనటువంటి మిషన్స్ అనేది అవైలబిలిటీ లో ఉన్నాయి. అలాగే కర్పూర్ మేకింగ్ మిషన్ ఒకసారి చూడండి. ఇంకా పేపర్ కప్స్ కావచ్చు, పేపర్ ప్లేట్స్ కావచ్చు, టిఫిన్ ప్లేట్స్ అంటారు అవి కావచ్చు, పేపర్ కప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తయారయ్యేటటువంటి అవసరమైనటువంటి మిషన్స్ అన్ని కూడా మీకు శివాయ్ ఇంటర్నేషనల్ కంపెనీ దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయి. సో మీరు ఎవరైనా కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని స్టార్ట్ చేయాలి అంటే మిషనరీస్ కోసం కనుక చూస్తూ ఉంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి శివాయ్ ఇంటర్నేషనల్ కంపెనీ గనక కాల్ చేస్తే మీకు అన్ని రకాలైనటువంటి మిషనరీస్ ని సప్లై చేస్తారు. అలాగే ఈ మిషన్స్ ని ఎలా ఆపరేటింగ్ చేయాలి, సో రా మెటీరియల్ ని మనం ఎట్లా యూజ్ చేయాలి, అలాగే రా మెటీరియల్ వేస్ట్ అవ్వకుండా మెటీరియల్ ని మనం ఎలా కరెక్ట్ గా యూజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్ లో ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి స్క్రీన్ మీద చూడండి, అగర్బత్తీస్ ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయో, ఈ అగర్బత్తిలో ఇందాక చెప్పిన విధంగా మాన్యువల్, సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ అవైలబిలిటీ ఉంటాయి. మాన్యువల్ అంటే మ్యాన్ పవర్ తో ఆపరేటింగ్ చేస్తారనమాట. అంటే మాన్యువల్ గా మనం ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి అగర్బత్తి అనేది బయటికి రావడం జరుగుతుంది. అలాగే మీకు సెమీ ఆటోమేటిక్ కావచ్చు, ఫుల్లీ ఆటోమేటిక్ కావచ్చు, ఆటోమేటిక్ కావచ్చు, ఈ మిషన్స్ అన్ని కూడా మీకు శివాయ్ ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. సో మీరు డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి మిషన్స్ కన్నా పర్చేస్ చేసుకొని చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని స్టార్ట్ చేసి బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడేటటువంటి శివాయ్ ఇంటర్నేషనల్ కంపెనీ నెంబర్కి కాల్ చేయండి. అలాగే మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే డైరెక్ట్గా శివాయ్ ఇంటర్నేషనల్ కంపెనీని ఒకసారి విజిట్ చేయండి. అక్కడ ఉన్నటువంటి మిషనరీస్ అన్నీ ఎలా ఉన్నాయి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, డెమో ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, రా మెటీరియల్ని ఎలా యూజ్ చేయాలి, రా మెటీరియల్ కంపెనీ వాళ్ళ దగ్గర ఎంత అవైలబిలిటీలో ఉంది, మనకి సప్లై చేయగలరా లేదా, సో ఇవన్నీ కూడా మనం డైరెక్ట్గా కంపెనీని విజిట్ చేస్తే కంపెనీ వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే ఢిల్లీలో ఉంది కాబట్టి కంపెనీ అనేది మీరు డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేస్తేనే మీకు మిషనరీస్ ఎలా ఆపరేటింగ్ చేయాలి, సో వాటిలో ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఏ మోడల్ మనకి సెట్ అవుతుంది, సింగిల్ ఫేసా లేదా త్రీ ఫేసా, ఏ మిషన్ అయితే మనకి ఈజీగా ఉంటుంది, అలాగే స్క్రబ్బర్ మేకింగ్ మిషన్స్ కానివ్వండి, ప్రతి ఒక్క మిషన్ కూడా మీకు శివాయ్ ఇంటర్నేషనల్ కంపెనీలో అవైలబిలిటీలో ఉన్నాయి. కాకపోతే మీరు డైరెక్ట్గా ఫోన్ కాల్ కంటే డైరెక్ట్గా విజిట్ చేస్తే బెటర్. ఫోన్ కాల్లో వీడియో కాల్ ద్వారా కూడా కంపెనీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఏది ఏమైనా కానీ మనం ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆ బిజినెస్ గురించి పూర్తి అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే స్టార్ట్ చేస్తే బాగుంటుంది. డైరెక్ట్గా కంపెనీని విజిట్ చేసి ఏమేమి మోడల్స్ ఉన్నాయి, మనకి ఏ బిజినెస్ సెట్ అవుతుంది, సో ఆ మిషనరీని ఎలా ఆపరేటింగ్ చేయాలి, మనకి సింగిల్ ఫేజ్ సెట్ అవుతుందా, త్రీ ఫేజ్ సెట్ అవుతుందా మన లొకేషన్లో, సో మనం ప్రొడక్షన్ చేసే కెపాసిటీని బట్టి మిషనరీస్ ప్రైస్ అనేది ఉంటుంది, సో మనకి ఏ కెపాసిటీ అనేది సరిపోతుంది, ఇవన్నీ ఫోన్ కాల్లో కంటే డైరెక్ట్గా మీరు విజిట్ చేసి కంపెనీని చూస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కానీ చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని స్టార్ట్ చేసి మ్యానుఫ్యాక్చరర్ అవ్వాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడేటటువంటి శివాయ్ ఇంటర్నేషనల్ కంపెనీకి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేస్తే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఢిల్లీ వాళ్ళు కదా మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం అని అనుకుంటారేమో, తెలుగు లాంగ్వేజ్లో క్షుణ్ణంగా మాట్లాడేటటువంటి వైజాగ్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అనేది కంపెనీలో ఉన్నారు కాబట్టి మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. సో ఏ మిషన్ కాస్ట్ ఎంత, సో ఎంత ప్రొడక్షన్ అవుతుంది, ఎంత మార్జిన్ ఉంటుంది, సో రా మెటీరియల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కావాలి అంటే మాత్రం మీరు
స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి, లేదా శివ ఇంటర్నేషనల్ కంపెనీ డైరెక్ట్గా విజిట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.